కోట్లాది విలువైన సంపద ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఉపాధి కల్పించాల్సిన ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా గిరిజనులు ఉపాధి లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో అడవిని నమ్ముకున్న వేలాదిగా గిరిజనులు అష్ట కష్టాలు పడుతున్నారు. కళ్ల ముందే కోట్ల సంపద ఉన్నా ఏం చేయలేకపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీలో మారుమూల ప్రాంతం మడగూడెం గ్రామ శివారులోని రిజర్వ్ ఫారెస్ట్ కనిజవాగు పరిసరాల్లోని సున్నపు రాయిలో కోట్ల విలువైన బైరటీస్ ఖనిజం కలిగి ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని 2 దశాబ్దాల క్రితమే అప్పటి ప్రభుత్వం ఖనిజం వెలికి తీయుటలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతోంది. మండల కేంద్రమైన గంగారం అడవుల మీదుగా గూడూరు అడవులను ఆనుకుని ఉన్న మడగూడెం వరకు విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లో అపారమైన సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. ఈ సున్నపురాయిలోనే కోట్లు విలువైన బైరటీస్ ఖనిజం కలిగి ఉంది. ఈ విషయం తెలియని ఆదివాసీలు 6 దశాబ్దాలుగా సున్నపురాయిని విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివాసీలు ఖనిజ వాగులో లోతైన గుంతలు చేసి సొరంగాలు తవ్వి సున్నం తీసి వాగు ఒడ్డున పెద్ద పెద్ద గుట్టలు పోసి ఆరపెడుతున్నారు. ఉదయం చంటిపిల్లలతో కుటుంబ సమేతంగా వెళ్లిన గిరిజనులు సాయంత్రం వరకు సున్నపురాయి తవ్వకాల పనిలోనే ఉంటున్నారు. సున్నం రాసులు ఆరిన తర్వాత వాటిని ఇంటికి తెచ్చి ముద్దలుగా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని ఆరబెట్టి సంచుల్లో నింపి 100 ఉండలల సంచుని 40 రూపాయల నుంచి 150 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇలా తయారైన సున్నపు సంచులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న మధ్యవర్తులు హైదరాబాద్తో పాటు పలు పట్టణాల్లో విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. ఆదివాసీల ప్రాంతంలో ఉండబడినటువంటి విలువైన ఖనిజాలు, ఇతర వనరులు, అదేవిధంగా సహజ వనరులు ఉండగా వాటిని వెలికి తీస్తూ వాటి ద్వారా ఆదివాసీలకు వృత్తిని కల్పించాల్సిన అవసరం ఉన్నా కానీ అధికార యంత్రాంగం కేవలం ఆదివాసీలను సంపద వారసులను మాత్రమే పరిమితం చేసి వాటిని బయటి ప్రాంతాలకు తరలిస్తూ బినామీలకు అప్పజెప్తూ ఆదివాసీలకు తీవ్ర అన్యాయం తలపెడతా ఉన్నారు. గవర్నమెంట్ తక్షణమే దీనికోసం ఒక పర్యవేక్షణ కమిటీ వేసి ఆ సర్వే నిర్వహించి ఆదివాసీలను మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలి. ఆదివాసీలను అభివృద్ధికి తీసుకురావడంలో ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాకపోవడం చాలా విచారకరంగా ఉందని మేము భావిస్తా ఉన్నాం. అయితే గిరిజనులకు ఉపాధి కల్పించాల్సిన సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దండకారణ్యంలోని అడవుల్లో లభ్యమయ్యే సున్నం రాయిని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు పరిశ్రమలను స్థాపించాల్సిన అవసరం ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో గిరిజనులు సున్నం ఉండలను తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారు. మరోవైపు ఇక్కడ చాక్పీస్ల ఫ్యాక్టరీ స్థాపించాలనే సంకల్పం కూడా ఆదిలోనే భూస్థాపితం చేయడంతో ఆదివాసీలు చేయితను కోల్పోయారు. 2 దశాబ్దాల క్రితం మడగూడెంలో స్థాపించిన చాక్పీస్ల పరిశ్రమకు ఐటీడీఏ, డిఆర్డీఏ అధికారులు సహకరించకపోవడంతో ఆ యంత్రాలు తుప్పుపట్టి పాడైపోయాయి. చిన్నగా ఇక్కడ శుద్ధ పొక్క అని వెళ్ళింది, దాన్ని చిన్నగా గోళీలు చేసుకుంటా ఆ మైబాదు వరంగల్లు ఇంతా అమ్ముకొని బతికేవాళ్ళం. మేము బతికేవాళ్ళం. ఇప్పుడు అసమంటిది ఏమైందంటే ఇక్కడ పారిశ్రలు ఈ రోజులల్లో పారిశ్రలు చెరువుపోసి ఆ నదీలు అక్కడ ఊట ఆగబోయింది. మా నదులన్నీ పడిపోయినాయి, శుద్ధ ఎల్లకుంటైపోయింది. మళ్ళా జీవన అంతా మొత్తం పోయింది. మాది జీవన బతుకులన్నీ పాడైపోయినాయి. అప్పుడు చేతగాని ముసలు కూడా నాముద్దలు ఇట్లా చేసుకొని గోళీలు చేసుకొని కూడా అమ్ముకున్న రోజులున్నాయి. అమ్ముకున్న రోజులున్నాయి. బట్టో రైకో గుడ్డ అవన్నీ తీసుకొని బతికేవాళ్ళు. అసమంటిది కూడా మా దగ్గర జీవనం అంతా పోయింది దీని మీద. అట్లాంటిది అధికారులు కూడా వచ్చిండ్లు. ఇప్పటికే చాలా సార్లు వచ్చిండ్లు పోయిండ్లు. ఇవన్నీ చూసి ఏం చేయలేకపోయిండ్లు, చేయలేదు. ఇక మాకు కూడా ఇక చేయనందుకు ఈ నదులు అయినందుకు ఇంకా వాళ్ళు ముట్టుకోలేదు. ఇప్పుడు రాలేదు. ఇప్పుడు ఇదేసారి వచ్చిండ్లు చూసిపోతున్నాడు అని చెప్పి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం కథ. ఇప్పుడు మా బతుకుల గురించి మాత్రం ప్రభుత్వమే పట్టించుకోవాలి. అది పట్టించుకుంటే మా బతుకులు మారుతాయి. మరి గంగారం అడవి రేంజ్ గూడూరు పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్లోనే ఈ సున్నపురాయి నిక్షేపాలు విరివిగా లభ్యమవుతున్నాయి. ఈ సున్నం రాయిని అధికారికంగా వెలికి తీయాలంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న అటవీ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా 1/70 చట్టం ఆధీనంలో ఉన్న ఈ గ్రామంలో ఇతరులు ఫ్యాక్టరీ పెట్టుకునే అనుమతి లేదు.
గిరిజనులకు పరిశ్రమ పెట్టుకునే స్తోమత లేదు. దీంతో అడవిలో విలువైన ఖనిజ సంపద దళారుల పాలవుతుంది. ఈ సున్నపు రాయి, ముఖ్యంగా శానిటరీ వస్తువులు, కప్పులు, పౌడర్లు, పింగాణీ పాత్రల వంటివి తయారీకి ఉపయోగపడుతుంది. శుద్ధ ఇక్కడ బాగా దొరుకుతుంది. అంతకుముందు గతం నుండి ఆదివాసులంతా దీనే సొండాలు చేసుకొని వేరే మైబాదు వేరే వేరే ఊళ్ళు తరలించి బండ్ల మీద పట్టుకొని పోయేవాళ్ళు. వాళ్లకు ఇప్పుడు జీవనం పాది లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ ఇది దృష్టికి తీసుకొని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఇకరైనా ప్రభుత్వం స్పందించి మడగుడెం అడవుల్లో దాగి ఉన్న విలువైన బైరటిస్ ఖనిజాన్ని వెలికి తీయాలని గిరిజనులు కోరుతున్నారు. పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మారుమూల అడవి ప్రాంతం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొత్తగూడ గంగారం మండలం ఉన్నటువంటి మడగుడక ప్రాంతం. ఇది పూర్తిగా ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతం. అంటే ఇక్కడ ఉన్నటువంటి 300 గడపలు పూర్తిగా ఇటు సుందరపురాయణ మీదే జీవనం కొనసాగిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో వర్షాలు ప్రభావం వల్ల ఇటు ఉన్నటువంటి శుద్ధపు రేవు అంటే సంబంధించినటువంటి శుద్ధపు వాగు అనేది మాత్రం పూర్తిగా మొత్తం నిండా మునిగిపోయి మాత్రం ఇటు వీళ్ళు జీవనోపాధి కోల్పోతున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అంటే గతంలో తీసుకొచ్చినటువంటి ఈ సున్నపు రాయితో ఉన్నటువంటి ఇటు సున్నపు ముద్దలు చేసుకుని వీళ్ళు జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైనా ఇటు ఐటీఐ అధికారులు అయితేనేమి ఇటు ఉన్నతాధికారులనేమి ఆదివాసులపై కొంచెం జాలి చూపి ఇటు వారికి సంబంధించినటువంటి పరిశ్రమలు వాళ్ళకి సమయసారి కనిపించినటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడైనా అధికారులు వీళ్ళ మీద చొరవ చూపి వీళ్ళని ఆదుకోవాలని కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వినోద్తో మధు బిగ్ టీవీ మడగూడెం నుంచి.